హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు మౌనం అందుకే షాకింగ్ విషయం బయటపెట్టిన రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర రాజకీయాలలో అతి కీలకమైన విషయాలపై మాట్లాడకుండా సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి ప్రస్తుతం పార్లమెంటు వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలపై పోరాటం సాగించాల్సిన సమయంలో చంద్రబాబు సైలెంట్ గా ఎందుకున్నారు ప్రతి చిన్న విషయానికి వైసీపీ సర్కార్పై విరుచుకుపడే చంద్రబాబు ఇటీవల కాలంలో మౌనం ఎందుకు దాల్చారు అంటే అందుకు షాకింగ్ సమాధానం చెబుతున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రోజుకో రకమైన వ్యవహారాన్ని తెర మీదకు తెస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడినివ్వకుండా చేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనునిత్యం ఆసక్తికర పోస్టులు చేస్తూ చంద్రబాబును నారా లోకేష్ను టార్గెట్ చేసే విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా బాంబు పేల్చారు ప్రస్తుతం రాజకీయాల్లో చంద్రబాబు సైలెంట్ గా ఉంటున్నాడని గతంలో మాదిరి ప్రతిదానికి రాద్ధాంతం చేయడం లేదని చాలా మంది అనుకుంటున్నారు అంటూ పేర్కొన్న విజయసాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు పుత్రరత్నం జడ్జీలను కించపరిచేలా చేసిన వాట్సాప్ కామెంట్స్ నుండి దృష్టి మళ్లించే కుట్రలో తల మునకలై ఉండొచ్చు చంద్రబాబు అంటూ విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు ఇదే సమయంలో చంద్రబాబు ఏం చేసినా ఫోరెన్సిక్ రికార్డును మార్చలేడు కదా అంటూ పేర్కొన్నారు కొద్ది రోజుల క్రితం ఎంపీ రఘురామకృష్ణరాజుకు చంద్రబాబుకు మధ్య వాట్సాప్ చాటింగ్ సంభాషణలను సిఐడి బయట పెట్టింది ఇక నాలుగు రోజుల క్రితం ఎంపీకి నారా లోకేష్కి మధ్య జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జరిగిన వాట్సాప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది ఓ కేసు సందర్భంగా జరిగిన విచారణను ఆన్లైన్లో డైరెక్ట్గా లైవ్ చూసి వారిద్దరూ జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారని వాట్సాప్ చాటింగ్ ద్వారా బయటకు రావడంతో వైసీపీ నేతలు ఎంపీ రఘురామకృష్ణరాజు చంద్రబాబు నారా లోకేష్లను టార్గెట్ చేస్తున్నారు చంద్రబాబుకు వైసీపీ రెబల్ ఎంపీకి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ నారా లోకేష్కు ఎంపీ రఘురాముకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ అలాగే చంద్రబాబుకు ఓ టీవీ ఛానల్ అధినేతకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ కూడా వెలుగులోకి రావడంతో ఎంపీని వెనక్కుండి నడిపిస్తుంది చంద్రబాబే అన్న వైసీపీ నేతల ఆరోపణలకు బలం చేకూర్చినట్లయింది అయితే ఈ వాట్సాప్ చాటింగ్ వ్యవహారంలో చంద్రబాబు లోకేష్తో పాటు టీడీపీ నేతలు ఎవరూ నోరు మెదపలేదు ఈ సందర్భంగానే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్రం గెజిట్ ఇచ్చినా చంద్రబాబు క్షుణ్ణంగా అధ్యయనం చేశాక స్పందిస్తా అని దాటపేత ధోరణి అవలంబించారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ గట్టిగా గళం వినిపించడం లేదు ప్రత్యేక హోదాపై వైసీపీ సభా వేదికగా పట్టుపడుతున్నా చంద్రబాబు మౌనంగా చూస్తున్నారు ఇక అందరికీ అర్థం కాని చంద్రబాబు మౌనానికి కారణం చెప్పారు విజయసాయిరెడ్డి చంద్రబాబు సైలెంట్ గా ఉండడానికి కారణం పుత్రరత్నం జడ్జీలను కించపరిచేలా చేసిన వాట్సాప్ కామెంట్స్ ఈ వ్యవహారంలో ఎక్కడ ఇరుక్కుంటామో అన్న భయంతోనే చంద్రబాబు ఇటీవల సైలెంట్గా ఉంటున్నారు అని లేకపోతే ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేసి వైసీపీపై విరుచుకుపడేవారని ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్తున్నారు తాజాగా పరిణామాలను బట్టి సాయిరెడ్డి చెప్పిన దానిలోనూ వాస్తవం ఉండొచ్చు అని పలువురు చర్చిస్తున్నారు